ఈ వీడియోలో ఇప్పటి వరకు రిలీజ్ అయిన పాన్ ఇండియా మూవీస్ లో ఏ మూవీ వన్ డే బాక్సాఫీస్ కలెక్షన్ ఎంత కలెక్షన్ చేసిందో తెలుసుకుందాం. ఇంకా వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఇంకా ఏవైనా మూవీ అప్డేట్లు తెలుసుకోవాలంటే ప్లీజ్ కామెంట్ చేయండి. నంబర్ 8 లో ఉన్న మూవీ ఎనిమల్. ఈ సినిమాని సందీప్ రెడ్డి వంగ గారు డైరెక్ట్ చేశారు. డిసెంబర్ 1 వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేశారు. ఇక ఈ సినిమా వన్ డే బాక్సాఫీస్ కలెక్షన్ చూసుకుంటే 116 కోట్ల షేర్స్ ని రాబట్టింది. ఎనిమల్ మూవీలో మీకు ఏ సీన్ నచ్చలేదో ప్లీజ్ కామెంట్ చేయండి. నంబర్ 7 లో ఉంది బాలీవుడ్ బాద్షా షారూక్ ఖాన్ గారి జవాన్ సినిమా. ఈ మూవీని అట్లీ గారు డైరెక్ట్ చేశారు. పఠాన్ మూవీ బ్లాక్ బస్టర్ తర్వాత షారూక్ ఖాన్ గారి ఫ్యాన్స్ కి అదిరిపోయేలా హిట్ ఇచ్చారు. ఈ సినిమా వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ కలెక్షన్ చూసుకుంటే 129 కోట్లు, అది కూడా వన్ డే లో. అయితే క్రిస్మస్ కు రిలీజ్ అయిన షారూక్ ఖాన్ గారి డాంకీ మూవీ పరిస్థితి అయోమయంగా ఉంది. దానికి కారణం సలార్. దీని గురించి ఫుల్ వీడియో కావాలంటే ప్లీజ్ కామెంట్ చేయండి. నంబర్ 6 లో ఉంది ఆదిపురు. ఈ ఏడాది 2 పాన్ ఇండియా మూవీస్ ను రిలీజ్ చేసి బాక్సాఫీస్ కలెక్షన్ లో 6th ప్లేస్ లో మన డార్లింగ్ ప్రభాస్ గారు ఉన్నారు. అదేంటి భయ్యా, షారూక్ ఖాన్ గారు కూడా 2 పాన్ ఇండియా మూవీలు రిలీజ్ చేశారు కదా అని మీరు అడగొచ్చు. కానీ నేను చెప్పేది వన్ డే బాక్సాఫీస్ కలెక్షన్ గురించి. పఠాన్ మూవీ వరల్డ్ వైడ్ గా 86 క్రోర్స్ ని కలెక్ట్ చేసింది. ఆదిపురుష్ విషయానికి వస్తే ఈ మూవీని ఓం రావత్ గారు డైరెక్ట్ చేశారు. ఈ సినిమాకి ఆయనంత ట్రోలింగ్ ఏ సినిమాకి అవ్వలేదని చెప్పుకోవాలి. ఆ విషయం పక్కన పెడితే ఆదిపురుష్ వన్ డే బాక్సాఫీస్ కలెక్షన్ గురించి చూసుకుంటే వరల్డ్ వైడ్ గా 140 కోట్లు వచ్చింది. సినిమాకి ముందు మూవీ టీమ్ అంత ప్రమోషన్ చేసింది కాబట్టి అంత వచ్చిందని నాకు అనిపిస్తుంది. మీ ఒపీనియన్ ఏమిటో ప్లీజ్ కామెంట్ చేయండి. నంబర్ 5 లో ఉంది విజయ్ దళపతి గారి లియో. ఈ సినిమాని లోకేష్ కనకరాజ్ గారు డైరెక్ట్ చేశారు. విక్రమ్ భట్టి పాన్ ఇండియా హిట్ తర్వాత లోకేష్ కనకరాజ్ గారి సినిమాటిక్ యూనివర్స్ మీద అందరికి క్రేజ్ ఏర్పడింది. హై ఎక్స్పెక్టేషన్ మీద రిలీజ్ అయిన లియో మూవీ వన్ డే బాక్సాఫీస్ కలెక్షన్ గురించి చూసుకుంటే 148 క్రోర్స్ ని కలెక్ట్ చేసింది. సినిమాకి కొద్దిగా డివైడ్ టాక్ వచ్చినా సరే కలెక్షన్ మీద ఎలాంటి ప్రభావం చూపించలేదు. నంబర్ 5 లో ఉంది ప్రశాంత్ నీల్ గారు క్రియేట్ చేసిన బెంచ్ మూవీలో ఒకటి KGF Chapter 2. కన్నడ ఇండస్ట్రీ ఉంది అని తెలిసేలా చేసిన సినిమా KGF. ఒక్క సినిమాతో పాన్ ఇండియా మొత్తం ఎదురు చూసేలా చేసుకున్నారు. KGF Chapter 2 వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ కలెక్షన్ గురించి చూసుకుంటే 165 కోట్ల షేర్స్ వచ్చాయి. ఎలివేషన్ కు హద్దు లేదు అనిపించే సినిమా. ఇప్పుడు మన డార్లింగ్ ప్రభాస్ నటించిన మోస్ట్ అవైడ్ మూవీ సలార్ గురించి మాట్లాడుకుందాం. వరుస 3 హెట్రిక్ ఫ్లాప్స్ ఉన్నా సరే మన డార్లింగ్ క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు. సలార్ మూవీకి పెద్దగా ప్రమోషన్లు చేయకపోయినా రాజమౌళి గారి ఇంటర్వ్యూతోనే సినిమాని గ్రాండ్ గా రిలీజ్ చేశారు. ప్రభాస్ అన్న కట్అవుట్ కి సినిమా పడి చాలా కాలం అయింది. ఆకలి మీద ఉన్న ఫ్యాన్స్ కి దమ్ బిర్యానీ లాగా సలార్ మూవీ దొరికింది. బాక్సాఫీస్ ఊచకోత మొదలైంది. వన్ డే బాక్సాఫీస్ కలెక్షన్ గురించి చూసుకుంటే 178 క్రోర్స్ ని కలెక్ట్ చేసింది. మూవీ టీమ్ ఇంకొన్ని ప్రమోషన్లు చేస్తుంటే RRR రికార్డ్ ని బ్రేక్ అయ్యేది అనుకుంటా. సలార్ టీమ్ ఎందుకని ప్రమోషన్లు చేసుకోలేదో దాని గురించి ఫుల్ వీడియో చేశాను, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నంబర్ 2 లో ఉంది SS రాజమౌళి గారి ఇండియన్ ఫస్ట్ పాన్ ఇండియా మూవీ బాహుబలి 2. పాన్ ఇండియాకు పునాది లేసింది రాజమౌళి గారు. బాహుబలి 2 వన్ డే బాక్సాఫీస్ కలెక్షన్ గురించి చూసుకుంటే 217 కోట్లు వచ్చాయి. కట్టప్ప ఎందుకని బాహుబలిని చంపాడని క్వశ్చన్ మార్క్ తో సినిమా మీద హైప్ తీసుకొచ్చారు. రాజమౌళి గారు సినిమాని ఎంత రిచ్ గా తీస్తున్నారో అలాగే సినిమాని ప్రమోషన్లు చేసుకుంటున్నారు. బాహుబలి ది బిగినింగ్ కు బ్యాక్గ్రౌండ్ BGM సరైనది ఇవ్వలేదని హీరవాణి గారి మీద ఎంతగానో ట్రోల్ చేశారు. హీరవాణి గారు దానికి సమాధానం చెప్తూ బాహుబలి ది కన్క్లూజన్స్ ట్రైలర్ ని రిలీజ్ చేశారు. హాయ్ అనే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తో MM కీరవాణి అంటే ఏమిటో తెలిసేలా చేశారు. ఇప్పుడు విన్నా సరే వాయ్ అనే BGM బూస్ బంప్స్ వస్తాయి. ఇండియన్ నంబర్ 1 పాన్ ఇండియా మూవీ బాక్సాఫీస్ గురించి ఇప్పుడు చూస్తే SS రాజమౌళి గారి ప్రెస్టీజియస్ మూవీ, NTR ఇంకా రామ్ చరణ్ గారిని గ్లోబల్ స్టార్ గా చేసిన మూవీ RRR ఫస్ట్ డే ఏకంగా వరల్డ్ వైడ్ గా చూసుకుంటే 257 కోట్ల వసూలు సాధించింది. రాజమౌళి గారు చేసిన ప్రెస్ మీట్లు సినిమాకు ఎంతగానో ప్లస్ అయ్యాయి. ఇండియాలో ఉన్న అన్ని ఇండస్ట్రీలో ఒక ఇంటర్వ్యూస్ ఇచ్చారు. అంతేకాదు వాళ్ళ జర్నీ కూడా కూర్చొని మాట్లాడుకున్నవి రిలీజ్ చేశారు. NTR రామ్ చరణ్ ఎంత కష్టపడ్డారో సినిమాకి అవి మనం చూసేలా చేశారు రాజమౌళి గారు. RRR క్రియేట్ చేసిన రికార్డులని సలార్ బ్రేక్ చేస్తుందని అందరు అనుకున్నారు. సినిమాకి ఎలాంటి ప్రమోషన్లు చేయకపోవడంతో RRR క్రియేట్ చేసిన రికార్డులని సలార్ బ్రేక్ చేయలేకపోతుందని అందరు అనుకున్నారు. సలార్ టీమ్ ఎందుకని ప్రమోషన్లు చేయలేదో దాని గురించి ఫుల్ వీడియో చేశాను, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీ ఫేవరెట్ మూవీ ఏదో ఇందులో ప్లీజ్ కామెంట్ చేయండి. నా పేరు పవన్ పూరి, మీరు చూసిన ఫిలిం పాప్కార్న్ తెలుగు.